అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇంకొక అబద్ధం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పే అబద్ధం దాదాపుగా లక్ష ఎనభై వేల ఏడు వందల పదిహేను ఇల్లు మంజూరు అయ్యాట కేంద్రం నుంచి కానీ కేవలం రెండు వేల ఇల్లు మాత్రమే కట్టారట రెండు వేల నూట అరవై ఏడు ఇల్లు కేంద్రం నుంచి శాంక్షన్ అయిన లక్ష ఎనభై వేల ఇల్లే కట్టలేదు రెండు వేల ఇల్లు మాత్రమే కట్టారు అంటున్నారు ఇది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన లెక్క కానీ మా జగన్ అన్న ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టేస్తారన్నాడు ఐదు లక్షలు పూర్తయిపోయి అన్నాడు ఎక్కడ పూర్తయిపోయింది అరే అందరూ ఏమనుకుంటారు అంటే మా ఇల్లు ఒకటే అవ్వలేనట్టుంది మా పక్కూర్లు అన్ని పూర్తి చేస్తుంటాడు జగనన్న అనుకుంటారు ఆ పక్కురాలు కూడా మాకే అవ్వలేనట్టుంది ఈ పక్కూర్లు చేసిన మనకి అయిపోయేమో వాళ్ళు అనుకుంటారు ఇంతకీ చూస్తే ఎవడీ అవ్వలేదు ఎవడీ అవ్వలేదు కాబట్టి కేవలం రెండు వేల నూట ఇరవై ఇల్లే కట్టారని చెప్పి లోక్సభలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు లోక్సభలో అది నిజం ఇక్కడ జగన్ అన్న చెప్పేది జగనన్న కాలనీలు జగన్మోహన పురాలు ఇదంతా కూడా హంబక్ ఇదంతా కూడా మనకు చూపించే ఎంఎం సినిమా అబద్ధాలు చెప్తున్నారు నాయన నో ఇప్పితే అబద్ధం వైసీపీ నాయకులు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోవాలనే ఇలాంటి కేసులు కూడా తెగించి కుటుంబాలను కూడా త్యాగం చేసి ఇంత కష్టపడి చెప్తున్నాం మీకు మళ్ళీ రేపు పొద్దున్న ఇదే గవర్నమెంట్ వస్తే రాష్ట్రం అంతా నష్టపోతుంది